నర్సీపట్నంలో కిడ్నాప్ కలకలం. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం. నర్సీపట్నం పరిధిలో గల చెట్టుపల్లి గ్రామంలో 5 గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి మట్టా సతీష్ అనే యువకుడిపై మారణ ఆయుధాలతో దాడి చేసి బలవంతంగా కారులోకి ఎక్కించి గ్రామ సమీపంలో ఉన్న జీడి తోటలోకి తీసుకెళ్లి మారణ ఆయుధాలతో దాడికి ప్రయత్నం చేయగా సతీష్ అరవడంతో చుట్టుపక్కల వాళ్లు పరుగున వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసి ఒక్కసారిగా కారు పైకి ఎక్కి కారుని నిర్బంధించి నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరే లోపే ఇద్దరు పరారయ్యారు. ముగ్గురిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై బాధితుడు సతీష్ మాట్లాడుతూ, మేడివాడ గ్రామానికి చెందిన సాక్షి విలేకరి, జంపా స్వామినాయుడు, గ్రామ వాలంటీర్ గుమ్మాల ప్రసాద్ ఇరువురు కలిసి కిడ్నాపర్లతో ఒప్పందం ఏర్పాటు చేసుకుని దాడికి ప్రయత్నించారని ఆరోపణ చేశారు. కారులో బలత్కరంగా తీసుకువెళ్లడంతో గ్రామస్తులు ఒక్కసారిగా కారుపై దాడి చేసి వారిని నిర్బంధించి గ్రామస్తులు వారిని వివరాలు అడగ్గా సతీష్ పై దాడి చేసి హత్య చేయమని మేడివాడ గ్రామానికి చెందిన వారు ప్రోత్సహించారని వారు తెలపడంతో వెంటనే గ్రామస్తులు నర్సీపట్నం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసి AP 05 DB 6489 కారుతో పాటు 3 వ్యక్తులను పోలీస్ స్టేషన్ లో అప్పగించామని తెలియజేశారు. ఇలా ఈరోజు ఉదయం 10 గంటల సమయంలోని 1-5 గుర్తులు వ్యక్తులు కారు మీద మా ఇంటికి వచ్చి మా మీద దాడి చేయడానికి, అదే చంపడానికి మీతో మాట్లాడాలి బయటికి రా అని చెప్తున్నారు. దీనికి విషయం అంటే మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎందుకు రావాలని అడిగాను. లేదు, నీకు కొంచెం థ్రెడ్ ఉంది, భూమి తగులు ఏ ఉన్నాయంట కదా, నేను తీసుకెళ్ళి కొంచెం వేసేమంటున్నారు, కొంచెం బయటికి రా అని చెప్పి లాగబోయారు. లేకపోతే నేను అప్పటికే లేదు, మీరు ఎవరో నాకు తెలీదు, నేను రాదని వారితో వాదించాను. అయినా సరే లేదు నువ్వు రావాలని చెప్పేసి మళ్ళీ బలవంతంగా లాగారు. అంతలోపు మా ఊరు ప్రజలందరూ వచ్చి కూడా నన్ను కాపాడి వాళ్ళ నుంచి రక్షించారు. ఇలాగా మా ఊరు గ్రామస్తులందరూ వాళ్ళని నిర్బంధించి ఏంటి విషయం, ఎందుకు వచ్చారు, మా ఊరిని చంపడానికి ఎందుకు వచ్చారని అడగగా, ఇలాగ మా మేడివాడ గ్రామంలోని ఒక గ్రామ వాలంటీర్ గుమ్మాల ప్రసాద్ అని, ఇంకో వాళ్ళ బాబాయ్ సాక్షి రిపోర్టర్ జంపా స్వామినాయుడు వీళ్ళు నన్ను చంపడానికి పంపించారు, మేము ఇంటికే వచ్చాము, మాకు కూడా ఏంటి తెలియదు అని చెప్పి వాళ్ళు మాతో చెప్తున్నారు. ఇలా వాళ్ళు కారుతో పాటు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ కారు నిండా మారణాయుధాలు, మందు బాటిళ్ళు ఇవన్నీ తెచ్చారు. తెచ్చి కూడా నన్ను మారణాయుధాలతో దాడి చేయడానికి ప్రయత్నించారు. సమయానికి మా ఊరు గ్రామస్తులందరూ వచ్చి ఆ టైంలో నన్ను కాపాడగలిగారు.